హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓకే సో ఇలాంటి టైమ్స్లో క్రైసిస్ టైంలో మనం వెల్త్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఈ సింపుల్ స్టెప్స్ అండ్ ఈజీ స్టెప్స్, అలాగే నేను పాస్ట్ ఇయర్లోకి వెళ్తాను, లాస్ట్ 30-35 ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్తాను. సో ఇలాంటి క్రైసిస్ ఏర్పడినప్పుడు వాట్ ఈస్ ద రియాక్షన్, ఆ తర్వాత మార్కెట్స్ ఎలాంటి బిహేవియర్ని ఎక్స్ప్రెస్ చేసే అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను విత్ డేటా పాయింట్స్. ఓకే, సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, సో దట్ ఏంటంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఈ స్టెప్స్ అన్ని కూడా చాలా సింపుల్ స్టెప్స్ అండ్ ఈజీ టు ఫాలో. ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియోస్లో చేంజ్ అనేది, పాజిటివ్ చేంజ్ అనేది కనపడుతుంది. ఓకే, డెఫినెట్లీ. ఓకే, సో ఈజీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో దట్ ఏంటంటే మనం కంప్లీట్గా మీరు ఈ వీడియో నుంచి బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే, ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. ఫండమెంటల్ వీడియోస్, ఫండమెంటల్స్ పైన వీడియోస్, టెక్నికల్ అనాలిసిస్ పైన వీడియోస్, ఓకే సో ఆప్షన్స్ పైన వీడియోస్ను కూడా నేను స్టార్ట్ చేశాను. మంచి మీ అందరికీ కూడా నచ్చిందని నాకు ఆ కామెంట్స్ ద్వారా అర్థమైంది. ఓకే, సో అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలాగ నంబర్ ఆఫ్ థింగ్స్ ఈ ఛానల్లో నేను డిస్కస్ చేశాను. మీరు కనుక ఒక ఇన్వెస్టర్ కానీ లేకపోతే ట్రేడర్ కానీ లర్నర్ అయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ నేను డిస్కస్ చేసేది గోల్డ్ బయింగ్ ఫిలాసఫీ గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో సింపుల్గా మనం చూసినట్లయితే, సో గోల్డ్ బయింగ్ ఫిలాసఫీ ఏంటో ఒకసారి చూద్దాం. సో హౌస్ హోల్డ్, మన స్పౌసెస్ కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ, ఓకే మన మదర్స్ కానీ, ఫస్ట్ పాయింట్ గోల్డ్ బయింగ్ ఫిలాసఫీ గురించి నేను మాట్లాడతాను. ఓకే ఓకే, సో గోల్డ్ బయింగ్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి, మన పేరెంట్స్ కానివ్వండి, మన స్పౌసెస్ కానీ, జనరల్గా గోల్డ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మన వాళ్ళు బై చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాగే గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో అలాంటప్పుడు కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు బంగారం కొద్దిగా తగ్గింది, కొద్దిగా చీప్గా ఉంది అనుకుంటే గోల్డ్ని బై చేస్తూ ఉంటారు. ఎక్స్పెన్సివ్ ఆల్ టైమ్ హైస్లో ఉంటే కనుక బంగారాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకసారి ఈ బంగారంని కొనిన తర్వాత, ఓకే సో ఇక్కడ కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఒకసారి బంగారంని కొనిన తర్వాత వాళ్ళు ఎలాగైనా ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో మనకి ఏమైనా ఫైనాన్షియల్ రీజన్స్ ఏమన్నా వచ్చినా కానివ్వండి, ఫైనాన్షియల్ నీడ్స్ ఏమన్నా వచ్చినా ఈ గోల్డ్ని మనం ప్లెడ్జ్ చేస్తామే కానీ సేల్ చేయటానికి అంతగా ఇష్టపడరు. ఓకే, సో ఈ పాయింట్ని ఒకసారి మీ మెమరీలో, సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, సో బంగారం తగ్గినప్పుడు వాళ్ళు కొంటూ ఉంటారు అండ్ బంగారం పెరిగినప్పుడు వాళ్ళు కొనటానికి ఇష్టపడరు. బట్ స్టాక్ మార్కెట్స్లో ఇదే మనం ఆలోచిద్దాం. నాకు చాలా కాల్స్ కానివ్వండి, చాలా మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ నాకే కాదు, ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అండ్ ఎవరికైనా ఉండేది డైలమా. ఓకే, సో స్టాక్స్ పడిపోతున్నాయి, ఇంకా పడిపోతానికి ఛాన్సెస్ ఉందో లేదో, సో ఇప్పుడు మేము అమ్మేయాలనుకుంటాము, లేటర్ పార్ట్లో మేబీ మేము ఎంటర్ అవుతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అమ్మేయాలనుకుంటారు. ఓకే, సో 10 నిఫ్టీ గురించి మాట్లాడుకుంటాం. ఓకే ఓకే, సో ఆర్బిటరీగా నెంబర్స్ మనకి తెలుసు కాబట్టి, సో 12,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8,000-9,000 లెవెల్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అని అంటూ ఉంటారు. సో ఇక్కడ గోల్డ్ నుంచి, గోల్డ్ బయింగ్ ఫిలాసఫీ నుంచి మనం తెలుసుకున్న రూల్ ఏంటి, మనకి తగ్గినప్పుడు వి షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్, రైట్. సో అలా కాకుండా మనం ఇప్పుడు మార్కెట్స్ తగ్గినాయని చెప్పి, 30% తగ్గిందని చెప్పి మనకి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పి మన స్టాక్ మార్కెట్స్లో ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఫిలాసఫీలో ఎప్పుడు కూడా మన పేరెంట్స్ కానివ్వండి, మన స్పౌసెస్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఫేవరబుల్ రిటర్న్స్ని పొందగలిగారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ గోల్డ్ని సెల్ చేయలేదు. ఓకే, అలాగే గోల్డ్ లోవర్ ప్రైసెస్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ని బై చేసుకుంటాం, అక్యుమిలేట్ చేసుకుంటాం చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే దీన్నే మనం స్టాక్ మార్కెట్స్లోకి అనువదిద్దాం, ఇదే ప్రిన్సిపల్ని మనం స్టాక్ మార్కెట్స్లోకి తీసుకొద్దాం. సో బట్ మనకేంటంటే స్టాక్ మార్కెట్స్ పడినప్పుడు వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్, మనమేమో అమ్మేయాలనుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇదే ఫిలాసఫీని కనుక మీరు స్టాక్ మార్కెట్స్లో తీసుకొస్తే కనుక, సో మనం ఈ టైమ్స్లో మనం చేయకూడదు ఏంటంటే సెల్లింగ్. ఓకే, సో ఆల్ సెల్లింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు మనం బై చేయకపోయినా చెప్తున్నాను మీకు, ఓకే ఒకవేళ మనం బై చేయకపోయినా మనం చేయకూడని పని ఏంటి అంటే
మనం సెల్ చేయకూడదు, ప్యానిక్ సెల్లింగ్ చేయకూడదు. బట్ కంప్లీట్గా సెల్లింగ్ చేయకూడదా అంటే సెల్లింగ్ చేయొచ్చు. ఓకే, నేను అదేంటో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్లో చెప్తాను. సో ఇది ప్యానిక్ సెల్లింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడల్లా మనకి ప్యానిక్ సెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ప్యానిక్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఎన్ఏవీస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీస్ కానివ్వండి, లేకపోతే స్టాక్ ప్రైసెస్ కానివ్వండి, ఓపెనింగ్లోనే 20%. ఓకే, సో ఇండెక్స్ ఆల్మోస్ట్ 5% 10% డేలో మనకి పడిపోవటం చూసాం మనం. ఓకే, లాస్ట్ వీక్స్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుంది అని చెప్పి మనం లోవర్ లెవెల్స్లో మనం సెల్ చేయటం అనేది చేస్తూ ఉంటాం. ఇది ప్యానిక్ సెల్లింగ్. ప్యానిక్ సెల్లింగ్లో ఏమవుతుందంటే క్వాలిటీని, ఓకే, సో మంచి కంపెనీస్ కూడా హెవీగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఓకే, మనం చేయకూడన పని ప్యానిక్ సెల్లింగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ప్యానిక్ సెల్లింగ్. ఓకే, సో నెక్స్ట్ సెల్లింగ్, థర్డ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది సెకండ్ పాయింట్. ప్యానిక్ సెల్లింగ్ అనేది మనం చేయకూడదు. ఓకే, సో థర్డ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది, ఓకే, గుడ్ సెల్లింగ్ అని చెప్తాను నేను. ఓకే, సో ఈ గుడ్ సెల్లింగ్ అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను. ఓకే, సో బిఫోర్ దానిలోకి వెళ్ళే ముందు, గుడ్ సెల్లింగ్లోకి వెళ్ళే ముందు, ఓకే, ఒక చిన్న యాక్టివిటీ నేను మీకు చెప్తాను. మీ పోర్ట్ఫోలియో తీసుకోండి. ఓకే, సో మీ పోర్ట్ఫోలియో తీసుకోండి, ఆ పోర్ట్ఫోలియోని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఓన్లీ కంపెనీ పేరు మాత్రమే ఉంచండి. ఓకే, కంపెనీ పేరు మాత్రమే ఉంచండి. ఆ బయింగ్ ప్రైస్ కానివ్వండి, లేకపోతే క్వాంటిటీ కానివ్వండి, ఇవన్నీ డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో 15-20 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఫస్ట్ కంపెనీ ఏదైనా కంపెనీ ఉంటే ఫస్ట్ కంపెనీ, ఆ కంపెనీస్ అన్నిటికీ ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. ఓకే, సో బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఓకే, అంటే ఈ బిజినెస్ మోడల్ పైన అవగాహన ఉందా లేదా అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ తీసుకున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నారు. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ పైన మీకు అవగాహన ఉందో లేదో చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ బిజినెస్ మోడల్ టఫ్ టైమ్స్, ఇలాంటి టైమ్స్లో, ఇంతకన్నా ఇంకా ఘోరమైన టైమ్స్లో సర్వైవల్ ఉంటుందా లేదా అనేది ఆలోచించాలి. ఓకే, సో సర్వైవల్, ఈ అన్ని కంపెనీస్ కూడా ఇలాంటి టైమ్స్లో హార్డ్షిప్స్ని ఎదుర్కొంటాయి. బట్ ఈ హార్డ్షిప్ అయిన తర్వాత, ఓకే, ఈ బెటర్ టైమ్స్ వచ్చిన తర్వాత మీరు మనం ఆ కంపెనీస్, ఓకే, ఆ కంపెనీస్ అనేవి నిలబడతాయా లేదా అనేది మనం చూడాల్సిన పని. ఓకే, సో బిజినెస్ మోడల్ గుర్తుపెట్టుకోండి. ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మీకు అర్థమైందో లేదో చూసుకోండి. ఆ తర్వాత మేనేజ్మెంట్ క్వాలిటీ. ఓకే, సో మేనేజ్మెంట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు, ఫండమెంటల్ వీడియోస్ నేను చేసిన ఫండమెంటల్ వీడియోస్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మేనేజ్మెంట్ క్వాలిటీస్ గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే, సో ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు ఒకసారి యూస్ఫుల్ అయితే కనుక అవి తీసుకోండి. సో మేనేజ్మెంట్ క్వాలిటీ ఎలాంటిది, ఓకే, ఎనీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మేనేజ్మెంట్ ఏదైతే ఎస్టిమేషన్స్ ఇస్తున్నారో అవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి యాక్టివిటీస్ ఏమన్నా, లేకపోతే ఈ మేనేజ్మెంట్ పైన సెబీ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఎలాంటి, ఓకే, ఎలాంటివైనా మనకి రిమార్క్స్ని వ్యక్తం చేశారా. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ క్వాలిటీ కింద వస్తాయి. మేనేజ్మెంట్ ప్రాపర్గా రన్ చేస్తున్నారా లేదా కంపెనీస్ని, సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో ఇలాగా ఆ మేనేజ్మెంట్ క్వాలిటీ ఎలా ఉందో అసెస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మోట్ ఆర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఓకే, సో ఆ పర్టికులర్ కంపెనీ మీరు ఏదైతే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారో మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్, ఆ కంపెనీస్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందో లేదో చూడండి. ఓకే, సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మోట్ అనమాట. జనరల్గా ఇలాంటి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉన్న కంపెనీస్కి, ఓకే, సింపుల్గా చెప్తాను. మన మోట్ గురించి చాలా డీటెయిల్డ్గా నేను ప్రీవియస్ వీడియోస్లో ఇంతకు ముందు నేను డిస్కస్ చేశాను. బట్ సింపుల్గా ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో జనరల్గా ఫైనాన్షియల్ టర్మ్స్ని తీసుకొని కూడా మనం కంపెనీస్ యొక్క మోట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, కంపెనీ యొక్క సస్టైనబుల్ మోట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైక్ మార్జిన్స్ ఎక్కువ ఉండొచ్చు కంపెనీస్ కి, మార్జిన్స్ రిలేటివ్ గా ఉన్న కంపెనీస్ చూడండి. ఓకే, సో సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ కి మీరు సెలెక్ట్ చేసుకున్న మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీ యొక్క కంపెనీస్ చూడండి, ఇక్కడ మార్జిన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, సో నెక్స్ట్ మార్జిన్స్ ఎక్కువ, జనరల్గా మోట్ ఉన్న కంపెనీస్ కి మార్జిన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ ఆర్ఓసీఈ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ రిటర్న్ రేషియోస్ అంటారు వీటిలో, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఎలా ఉన్నాయో చూడండి. ఎందుకు ఈ అంటే, సో సేమ్
టైప్ ఆఫ్ క్యాపిటల్ సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ని యూస్ చేసుకొని సో ఈ కాంపిటేటర్ ఎంత రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తున్నారు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్తున్నారు, ఈ కంపెనీ ఎంత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్తున్నారు అనేది మనం చూసినట్లయితే కనుక సో బెటర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీస్ కి హయ్యర్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఒక సింపుల్ పారామీటర్, రెడీలీ క్యాలిక్యులేటెడ్ అలా కాదు, మీరు ఓన్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే ప్రీవియస్ గా నేను వీడియోస్ చేశాను వీటి మీద ఎలా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చని, సో ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి డెట్ రేషియోస్. ఓకే, డెట్ కానివ్వండి, సాల్వెన్సీ రేషియోస్ అంటారు, ఇందులో కరెంట్ రేషియో ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని షార్ట్ టర్మ్, ఓకే, సో సాల్వెన్సీ రేషియోస్ అంటారు, డెట్ ఈక్విటీ రేషియో, డెట్ బర్డెన్ రేషియో, ఆ తర్వాత కరెంట్ రేషియో, ఓకే, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇవన్నీ కూడా సాల్వెన్సీ రేషియోస్. మెయిన్ గా డెట్ ఈక్విటీ రేషియోని క్యాలిక్యులేట్ చేయండి. డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అండ్ ఇలాంటి టైమ్స్ లో, హార్డ్ టైమ్స్ లో 0.5, ఓకే, సో 0.5 డెట్ టు ఈక్విటీని బేస్ చేసుకోండి మీరు. ఓకే, సో మోర్ దాన్ 0.5 లేకపోతే మోర్ దాన్ 1 ఉన్న డెట్ టు ఈక్విటీస్ కంపెనీ, డెట్ టు ఈక్విటీ రేషియో మోర్ దాన్ 1 ఉన్న కంపెనీస్ ని మీరు అవాయిడ్ చేయండి. ఓకే, సో ఈ మూడు పారామీటర్స్ ని మీరు ఫోకస్ చేసినట్లయితే ఆ కంపెనీ యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని మీరు కొద్దిగా అసెస్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఆ కంపెనీ గురించి నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఆ కంపెనీ గురించి ఇవన్నీ కూడా మీరు అసెస్ చేయాల్సిన అటువంటి పాయింట్స్. ఓకే, సో లాంగ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్ టర్మ్ గ్రోత్. ఓకే, సో కొన్ని కంపెనీస్ ని మనం చూస్తాం, ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ చాలా మంచిగా, ఓకే, గ్రో అవుతూ ఉంటాయి, బట్ ఆ తర్వాత వాటి యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి వెరీ షార్ట్ టర్మ్ ఉంటుంది. ఓకే, మేబీ కెమికల్ సైడ్ కంపెనీస్ కావచ్చు, ఫార్మా సైడ్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఈ ఎలక్ట్రోడ్ కంపెనీస్ ఉన్నాయి కదా, గ్రాఫైట్, ఇలాంటి కంపెనీస్ కావచ్చు, ఎనీ కంపెనీ. సో ఈ పర్టికులర్ కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉందా లేదా అనేది మనం అసెస్ చేయాలి. సో కన్స్యూమర్ ఓరియంటెడ్ కంపెనీస్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేయమనేది ఎందుకని, వాటి యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది హ్యాంపర్ అవ్వదు త్వరగా. ఓకే, సో అందుకని చెప్పి లాంగ్ టర్మ్ గ్రోత్, ఆ పర్టికులర్ కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలా ఉంది అనేది అసెస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వాల్యుయేషన్స్. ఓకే, కరెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, సో పర్టికులర్ కంపెనీకి, మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. సో మనం, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాగ నేను వాల్యుయేషన్ ఏ వాల్యుయేషన్ మెథడ్స్ యూస్ చేస్తాను. 4-5 వాల్యుయేషన్ మెథడ్స్ యూస్ చేస్తాను. ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 6-7 రేషియోస్ని కూడా నేను హెల్ప్ తీసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా ఆ పర్టికులర్ కంపెనీని ఇక వాల్యుయేషన్స్ తెలుసుకోండి. ఆ తర్వాత టెక్నికల్ పిక్చర్. ఓకే, టెక్నికల్ పిక్చర్లో మనకి ఆ పర్టికులర్ కంపెనీ యొక్క టెక్నికల్ పిక్చర్ ఏంటో అర్థం అవుతుంది. ఓకే, కంపెనీ ఏదైనా సపోర్ట్స్ తీసుకుంటుందా, లేకపోతే కంపెనీ ఫ్రీ ఫాల్ అవుతుందా, సెక్టర్లో పర్టికులర్ కంపెనీస్ ఎలాగ ఫాలో అవుతున్నాయి, ఓకే, బౌన్స్ అవుతుందా లేదా, ఫాల్ గ్రాడ్యువల్గా ఉందా, ఫాల్ సివియర్గా ఉందా, సో ఇవన్నీ కూడా, అండ్ సపోర్ట్స్ని ఒబే చేస్తుందా లేదా, లేకపోతే సపోర్ట్స్ని డిసైసివ్గా బ్రేక్ చేసేస్తుందా లేదా, సో ఇలాంటి నాలెడ్జ్ కూడా మనకు టెక్నికల్ అనాలిసిస్ నుంచి వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్, టెక్నికల్ అనాలిసిస్ని అవాయిడ్ చేయకండి. సో సాధ్యమైనంత వరకు మీరు ఆ టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సింపుల్, చాలా సింపుల్ టు యూస్. ఓకే, ఆ వాటిల్ని కూడా యూస్ చేసుకోండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ టు సర్వ్ అస్. ఓకే, సో నేను ఫండమెంటల్ అనాలిస్ట్, నేను ఫండమెంటల్స్ని యూస్ చేసే కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటాను, నో ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ గుడ్ వే. బట్ టెక్నికల్స్ని కూడా ఎవ్రీథింగ్ దే ఆర్ యూస్డ్ ఫర్ మన యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ని కూడా యూస్ చేసి మనం ఈ సెలెక్షన్లో మనం బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ, మీరు దగ్గర ఉన్న కంపెనీస్లో ఈ పాయింట్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను కంపెనీలోకి ఇన్వెస్ట్ చేస్తానా లేదో ఆలోచించండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేస్తానా లేదో అనుకోండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు మీకు ఉన్నది ఏంటంటే, ఓకే, విల్ ఐ ఇన్వెస్ట్. So, if yes, okay, so will I invest? అని ఈ క్వశ్చన్ మీరు అడగండి. సో ఈ మెథడ్ మీ మెథడాలజీ అంతా ఫాలో అయిన తర్వాత విల్ ఐ ఇన్వెస్ట్, సో ఈ లెవెల్స్ లో కూడా ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేస్తానా చేయనా అనేది క్వశ్చన్ తీసుకోండి. ఎస్ అయితే కనుక ఆ కంపెనీ నుంచండి, అమ్మకండి. నో అయితే కనుక కంపెనీని ఎగ్జిట్ అయిపోండి. సో దిస్ ఈజ్ ఎ గుడ్ సెల్లింగ్ మెథడ్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే, మీకు నమ్మకం లేని కంపెనీస్, మీకు అండర్స్టాండ్ అవ్వని కంపెనీస్, లేకపోతే మీ దగ్గర ఉన్న స్క్రాప్ కంపెనీస్, వీటన్నిటిలో మీరు డెఫినెట్లీ సెల్లింగ్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది కొద్దిగా నేను చెప్పిన విషయాలు. సో డెఫినెట్లీ ఫోకస్ ఆన్ దిస్ గోల్డ్ బయింగ్ ఫిలాసఫీ పైన ఫోకస్ చేయండి, ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, గుడ్ సెల్లింగ్ బ్యాడ్ సెల్లింగ్ ఏంటో తెలుసుకోండి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, మేనేజ్మెంట్ క్వాలిటీ, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, లాంగ్ టర్మ్ గ్రోత్, కరెంట్ వాల్యుయేషన్స్, ఓకే, టెక్నికల్ పిక్చర్ అంతా కూడా అనలైజ్ చేయండి. దెన్ మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది మీరు డిసైడ్ అయిన తర్వాత, సో ఓకే, డిసైడ్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఆ కంపెనీలో హోల్డ్ చేసుకోండి. అండ్ ఇఫ్ వాల్యుయేషన్స్ బాగుండి, టెక్నికల్ పిక్చర్ బాగున్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు ఆ కంపెనీలో అగైన్ యావరేజ్ చేయొచ్చు. అలా కాకుండా ఆ కంపెనీలో మీరు ఎటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ని మీరు అబ్జర్వ్ చేయకపోతే అలాంటి కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను విషయాలు, కొన్ని చూపిస్తాను. ఆ లాట్ ఆఫ్ నెగిటివిటీ అనేది మనకుంది, రైట్? సో లాట్ ఆఫ్ నెగిటివిటీ మనం చూస్తున్నాము, లైక్ ఈ కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్, ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంది, నేను కాదనట్లేదు. బట్ లాస్ట్ టైం మనం ఇప్పుడు ఇండెక్స్ చూసినట్లయితే ఒకవేళ ఆల్మోస్ట్ 40% అంటే లోస్ని మనం కన్సిడర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 40% మనకి మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, రైట్? సో 40% అనే అప్రాక్సిమేట్ 40% అనుకుందాం, లేకపోతే నేను చూస్తాను ఎగ్జాక్ట్ గా మేబీ 38% 37% అయి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఇదే డేటాని యూస్ చేసి బ్యాక్ లోకి, రిట్రోస్పెక్షన్ లోకి వెళ్తానండి. ఓకే, సో ఇలాంటి 40-50% మనకి కరెక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏం జరిగింది? సో ఇది హైయెస్ట్ పాయింట్, రైట్? హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ చూడండి. ఓకే, సో ఆల్మోస్ట్ 37% అనుకుందాం. ఓకే, సో 37% మనకు ఆల్రెడీ ఫాల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 40% అండ్ మోర్ ఫాల్స్ ఉన్న పీరియడ్స్ ని సెలెక్ట్ చేశాను, ఆల్ ది వే టు 30-35 ఇయర్స్. ఓకే, 1980 లెవెల్స్ కి నేను వెళ్ళటం జరిగింది. 1980 నుంచి చార్ట్ ఇది. సో 1980 లో మనకి సెన్సెక్స్ అనేది ఉంది, నిఫ్టీ అప్పటికి లేదు. సో అప్పటి నుంచి ఉన్న డేటాని నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు సేమ్ సెన్సెక్స్, నిఫ్టీ ఆల్మోస్ట్ అదే విధంగా ఫాలో అవుతుంటే, బట్ ఫర్ మీరు అలా కాదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు సెన్సెక్స్ ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో సెన్సెక్స్ ఎంత ఫాలో అయిందో చూద్దాం. సిమిలర్, ఓకే, సిమిలర్ ఫాల్ అండ్ సిమిలర్ చార్ట్స్ ఆల్మోస్ట్, అండ్ చూడండి ఆల్మోస్ట్ అది సేమ్ 37% అనేది కరెక్ట్ అయింది. ఓకే, సో ఈ సెన్సెక్స్ చార్ట్ నేను ఆల్మోస్ట్ 1980 దగ్గర నుంచి నేను మీకు ఆ డేటా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మేజర్ ఫాల్ మనం చూసినట్లయితే 1986 అండి. సో ఇక్కడ డేట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది 1986 అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇది మేజర్ హై. ఓకే, సో ఈ హై మనకి, ఈ హై నుంచి ఈ లో, ఓకే, మనకి 1 ఇయర్. ఓకే, సో 1986 అండ్ 1988. ఓకే, సో 1986 ఇక్కడ డేట్ చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి. ఓకే, సో 2 ఇయర్స్ లో సెన్సెక్స్ మనకి, ఓకే, 40% ఫాల్ అయిందండి. ఆ ఫాల్ అయిన తర్వాత మనకి, ఓకే, సో ఈ బాటమ్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే బాటమ్ మనకి 29/4/1988. ఓకే, సో 29/4, ఓకే, ఏప్రిల్లో బాటమ్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ హైని క్రాస్ చేసేయండి. సో ఆల్మోస్ట్ మనకి చూడండి ఇక్కడ మా ఏప్రిల్, ఓకే, సో ఏప్రిల్ అండ్ ఈ ఇక్కడే క్రాస్ చేసినాయి. ఓకే, సో 1 ఇయర్లో, వితిన్ 1 ఇయర్లో మనకి స్టాక్ మార్కెట్ ఆ ప్రీవియస్ హై లెవెల్స్కి వచ్చేసింది. అంటే ఈ 40% ఫాల్ని మనకి వితిన్ 1 ఇయర్లో, ఓకే, సో ఇక్కడ, ఓకే, సో ఈ 40% ఫాల్ ఏదైతే ఉందో అది వితిన్ 1 ఇయర్లో మనకి బ్యాక్ వచ్చేసిందండి. అంటే 40% ఫాల్ అయిన ఇండెక్స్ మళ్ళీ 1 ఇయర్లో మనకి బౌన్స్ అయిపోయింది. ఓకే, సో బౌన్స్ చూడండి ఎలా ఉందో. సో ఫాల్ చూడండి, రిలేటివ్ గా చూసినట్లయితే స్లో స్లో ఫాల్, బట్ బౌన్స్ చూడండి బౌన్స్ ఎలా అయిందో. సో చూడండి బ్యాక్ టు బ్యాక్ బౌన్సెస్, బ్యాక్ టు బ్యాక్ బౌన్సెస్. ఓకే, సో వితిన్ 1 ఇయర్ మనం ఆ సిచ్యువేషన్స్ లోంచి బయటకు వచ్చేసామండి. నెక్స్ట్ మేజర్ ఫాల్ 1992 అండి. ఓకే, సో 1992 ఇక్కడ, సో హైయెస్ట్ ఇదండి. సో 4546 లెవెల్స్, ఓకే, 4546 లెవెల్స్ అండ్ 93 అండి. 93లో ఇక్కడ మనకి లో. ఓకే, సో దిస్ ఇస్ 2412 అండి. సో ఈ లెవెల్స్ 4 ఇక్కడ చూడండి మీకు హై ఓపెన్ లో అని కనిపిస్తుంటుంది. 4546 లెవెల్స్ నుంచి మనకి 1980 లెవెల్స్ కి పడిపోయిందండి. ఓకే, సో ఆల్మోస్ట్ 60% అండి, ఆల్మోస్ట్ 60% ఫాల్ మనం చూసాం. అండ్ నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ టైమ్ లో చూడండి, నెక్స్ట్ ఈ ఫాల్ నుంచి
ఒకసారి చూద్దాం. ఇమీడియట్లీ మనకి వితిన్ నెక్స్ట్ ఇయర్, ఓకే 94, ఇది 93 అండి, అండ్ 94లో అగైన్ మనకి 94, ఓకే సో 94లో అగైన్ మనకి వితిన్ వన్ ఇయర్ సేమ్ లెవెల్స్ కి, మీరు ఇక్కడ చూడండి సేమ్ లెవెల్స్, ఓకే సో ఇది చూడండి, సో ఇక్కడ మనకి సేమ్ లెవెల్స్, ఓకే వితిన్ వన్ ఇయర్ ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి 18 మంత్స్, వితిన్ 18 మంత్స్ లో మళ్ళీ మనకి ఆ ప్రీవియస్ హైస్ కి రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 60% ఫాల్ అండి, ఓకే సో 60% ఫాల్, 18 మంత్స్ లో 60% ఫాల్ ని అగైన్ మనకి 94 డిసెంబర్ లో, ఇది చూడండి ఓకే సో 94 డిసెంబర్ లో అగైన్ మనకి డిసెంబర్ ఇది ఓకే యా అక్టోబర్ డిసెంబర్ లో అగైన్ మనకి ఆ లెవెల్స్ రీచ్ అయిపోయినాయి. 60% ఫాల్ అండి, ఓకే సో నెక్స్ట్ మేజర్ ఫాల్ అగైన్ 2000 అండి, .com క్రాష్, ఇది అందరూ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఓకే సో అగైన్ 2000 లో చూడండి ఇక్కడ, ఓకే మీరు డేట్ చూడండి ఇక్కడ, అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ అండి, ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా, దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్, మనకి హై వచ్చేసి 6150 లెవెల్స్ అండి హై, అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి లో అండి ఇది, నెక్స్ట్ ఇది మనకి లో, ఓకే సెప్టెంబర్ అండి, సెప్టెంబర్ 28th మనకి లో, ఓకే సో 28th సెప్టెంబర్ మనకి లో, అండ్ ఆ లో వచ్చేసి 2594 అండి, సో ఇక్కడ చూడండి హై వచ్చేసి 6150 అండ్ ఇక్కడ లో వచ్చేసి 2594, ఆల్మోస్ట్ మనకి 58% అండి, అగైన్ 58% కరెక్షన్ అండి, అండ్ ఇది కొంచెం లాంగ్ అయింది కొంచెం ఈ లెవెల్స్ నుంచి అగైన్ మనకి చూడండి 2004, ఓకే సో 2004 ఇది హైయెస్ట్, ఓకే సో ఈ ప్రీవియస్ లెవెల్స్ కి వచ్చేసింది ఇక్కడ 6249 కనిపిస్తుంది కదండి, సో ప్రీవియస్ హై 6150, సో ఇది చూడండి 2004 జనవరికి బ్యాక్ వచ్చేసింది అండి, ఓకే సో అంటే 2001 ఓకే సెప్టెంబర్ అండ్ 2004 జనవరి అండి, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అండ్ 1 or 2 మంత్స్, ఓకే సో 3 ఇయర్స్ లో అగైన్ ఆ లెవెల్స్ కి వచ్చేసింది అండి, ఓకే సో అండ్ నెక్స్ట్ మనందరికి తెలిసిన ఫాల్ 2009 ఫాల్, ఓకే సో ఇక్కడ కూడా మనకి చూడండి హైయెస్ట్ మనకి, ఓకే సో సెన్సెక్స్ హైయెస్ట్ మనకి 21,000 అండి, ఓకే 31st 1, ఓకే 2008, ఓకే సో ఇప్పుడు సెన్సెక్స్ మనకి 2126, ఓకే 21,206 పాయింట్స్ హై అండి, అండ్ లో వచ్చేసి మనకి 2008 అక్టోబర్ అండి, ఓకే సో లో వచ్చేసి సమ్వేర్ హియర్ అక్టోబర్ మనకి దగ్గర పాయింట్స్ వచ్చేసి 7,697 అండి, ఓకే సో ఇది ఓకే 7,697. ఆ తర్వాత మనం చూసినట్లయితే వితిన్, ఓకే సో వితిన్ అగైన్ ఇక్కడ కూడా 2008 అక్టోబర్ నుంచి మనకి ఆ తర్వాత చూడండి అగైన్ మనకి అక్కడ బౌన్స్ వచ్చింది, ఆ తర్వాత మార్కెట్స్ అనేవి కొంత బౌన్స్ అయ్యి అండ్ స్టెబిలైజ్ అయ్యి గ్రాడ్యువల్ మూవ్ వెళ్ళిపోయింది అండి, అండ్ అగైన్ మనకి 2011, ఓకే సో 2011 జనవరి కల్లా ఇక్కడ నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను, అండ్ ఇక్కడ చూడండి మీరు, సో ఇది మన పీక్ కదా, సో ఇంతకు ముందు పీక్, సో అదే దానికి చూసినట్లయితే సో ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ మనకి, ఓకే సో అగైన్ ఇది 2010 ఓకే నవంబర్, ఓకే 2010 నవంబర్ మనకి ఈ లో వచ్చేసండి, లో వచ్చేసి అక్టోబర్, ఓకే అక్టోబర్ 2008 అండ్ ఇది వచ్చేసి మనకి నవంబర్ 2010, అంటే 2 ఇయర్స్ లో అగైన్ మనకి మార్కెట్స్ అనేవి పీక్ వచ్చేసాయండి. సో దీన్ని బట్టి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఉంటున్నది, ఇప్పుడు మనం చూస్తున్నది ఇస్ అ ఫాల్, ఓకే సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 37% ఫాల్, సో ఇప్పుడు మనం చూసాం ప్రీవియస్ గా చూసామండి 4-5-4 క్రాషెస్ మనం చూసాం, ఇది 5th క్రాష్, ఇంత ఈ మధ్యలో కూడా 20%, 25%, 30% ఫాల్స్ కూడా ఉన్నాయండి అక్కడ, బట్ నేను వాటిని కన్సిడర్ చేయలేదు. 40% అండ్ మోర్ క్రాషెస్ ని 96-98 40% అండి వితిన్ 2 ఇయర్స్ లో మనకి బౌన్స్ అయింది, అండ్ 92-93 వితిన్ 1 ఇయర్ లో మనకి బౌన్స్ అయింది అండి 60% అది కూడా, అండ్ నెక్స్ట్ 2001-2004 ఇక్కడ 2-3 ఇయర్స్ పట్టింది అండి ఇది, అండ్ అగైన్ ఇది 58%, అండ్ 2008 and 2011 అండి మళ్ళీ అగైన్, ఓకే సో 2010 ఓకే సో 2008-2010 అగైన్ ఇక్కడ 65% ఫాల్ అండి, అగైన్ 2 ఇయర్స్ లో మనకి బ్యాక్ వచ్చేసింది. సో ఈ డేటా అంతా ఇంత హ్యూజ్ డేటా నేను ఎందుకు మీతో షేర్ చేసుకున్నాను అంటే ఓన్లీ థింగ్ అండి, మార్కెట్స్ పడతాయి అండ్ అగైన్ దే విల్ బౌన్స్ స్ట్రాంగర్ ఎవ్రీ టైమ్ కూడా. ఫైనాన్షియల్ క్రైసిస్ ఇస్ డేంజరస్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ టైంలో ఉన్న ఇంటర్వ్యూస్ మీరు చూసినట్లయితే కనుక వాళ్ళ ఆ రైటర్స్ కానివ్వండి వాళ్ళ బుక్స్ కానివ్వండి మీరు చదివినట్లయితే కనుక వాళ్ళ వెటరన్స్ చెప్పిన ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మేము మళ్ళీ బయటపడతాము అని అనుకోలేదు అన్నారు.
బట్ ఓన్లీ 2 ఇయర్స్ లో మనం బయటకు వచ్చేసాం. అండ్ .com క్రాష్ గురించి మనకి పరగ్ పరిక్ గారు కూడా తన ఇంటర్వ్యూస్ లో చెప్పారు. సో .com క్రాష్ కూడా సివియర్ అండి. సో ఎవరు కూడా ఇందులోంచి మనం బయటపడతాము అని అనుకోలేదు. ఓకే, సో అండ్ 3 ఇయర్స్ లో మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ అయ్యాయి. సో ఇలాగే ఫ్లూ, ఇలాంటి ఫ్లూ ఇంతకు ముందు కూడా వచ్చిందండి. 1920 మనకి ద గ్రేట్ స్పానిష్ ఫ్లూ అని చెప్పి. సో ఇలాంటి ఫ్లూస్ ఇవాళ కొత్తది కాదండి. ఓకే, దీస్ ఆర్ నాట్ న్యూ. బట్ ఏమనిపిస్తుందంటే ఈ ఫాల్, ఇది ఇందులోంచి మనం బయటకు వస్తామా లేదా అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం కాబట్టి మనం భయపడుతూ ఉంటాం. బట్ ఈ ఎక్స్పీరియన్స్, లాస్ట్ 30 ఇయర్స్, లాస్ట్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ మనకి బౌన్స్ అవుతాయి. అండ్ విత్ ఇన్ షార్టర్ టర్మ్, విత్ ఇన్ 3 ఇయర్స్లో మనకి బౌన్స్ అనేది, అది మ్యాక్సిమం పీరియడ్, 3 ఇయర్స్ లేకపోతే 4 ఇయర్స్ పట్టినవ్వండి, 5 ఇయర్స్ పట్టినవ్వండి. ఓకే, సో ఏదైనా కావచ్చు, పీరియడ్ అనేది ఏదైనా కావచ్చు, బట్ దే విల్ డెఫినెట్లీ బౌన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ బౌన్స్ ఎలా వస్తుంది, సో రివైవల్ ఎలా వస్తుంది అనటానికి నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో అర్థమైంది కదా, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే బై చేసినా చేయకపోయినా, ఓకే, సైన్స్ ఆఫ్ రివైవల్. ఓకే, బై చేసినా చేయకపోయినా ఫస్ట్ థింగ్ మీరు చేయకూడదు ఏంటంటే అండి, సెల్లింగ్, పానిక్ సెల్లింగ్ చేయకండి. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. సో కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి, కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. అవన్నీ ఓకే అయితే డెఫినెట్లీ టెక్నికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి గుడ్ బయింగ్ లెవెల్స్ లో ఎంటర్ అవ్వండి. సో ఇదే టైప్ ఆఫ్ మెథడాలజీ నేను కూడా మా పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ తో నేను ఇదే మెథడాలజీ నేను యూస్ చేస్తాను, షేర్ చేస్తాను. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో, అది మాత్రమే నేను మీకు చెప్తున్నానండి. నేను చేస్తున్నది చెప్తున్నాను. ఓకే, సో అంతేకాని నేను చేయని వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, బట్ ఇక్కడ సైన్స్ ఆఫ్ రివైవల్ గురించి మనం మాట్లాడినట్లయితే స్లోయింగ్ ఆఫ్ కేసెస్. ఓకే, సో ఈ కోవిడ్ వైరస్ యొక్క కేసెస్ అనేవి స్లోగా తగ్గుతూ ఉంటాయండి. అండ్ రిలీజింగ్ ఆఫ్ లాక్డౌన్. సో ఇప్పుడు మనం లాక్డౌన్ అయ్యున్నాయి కదా, ఇటలీ కానివ్వండి, చైనా కానివ్వండి, కొన్ని కంట్రీస్, ఓకే, యూరోపియన్ కంట్రీస్, అండ్ మనం కూడా ఈ కర్ఫ్యూ ఇవన్నీ ఫాలో అవుతున్నాం కదండి. సో ఇలాంటివి జరగబోవు, రిలీజింగ్ ఆఫ్ లాక్డౌన్. ఓకే, ప్రజలు మళ్ళీ బయటకు రావడానికి ఇవన్నీ చూస్తూ ఉంటారు. స్టేబుల్ మార్కెట్స్ అండ్ వాచ్ ఫర్ విక్స్. ఓకే, విక్స్ ఇండెక్స్ ఉంది కదండి, విక్స్ ఇండెక్స్, వాలటైలిటీ ఇండెక్స్ మనకి రిలాక్స్ అవుతుంది. స్టేబుల్ మార్కెట్స్ అంటే మార్కెట్స్ ఒకే రోజు 5% సర్క్యూట్స్ ని హిట్ అవ్వు, 10% సర్క్యూట్స్ హిట్ అవ్వకుండా ఒక మంచి ఓపెనింగ్ అయ్యి స్టేబిలైజ్డ్ అవుతుంది. ఓకే, లెస్ దాన్ 5% మూమెంట్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకే, 2-3% మూమెంట్స్ కంటిన్యూస్ గా ఫర్ వీక్స్. ఓకే, ఫర్ few weeks. Okay, so ilanti slow stable markets ganaka unte manam we can anticipate, okay, the pain is gone. Okay, so alage విక్స్ ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 లెవెల్స్ కూడా ఉంటుంది, బట్ మోర్ ఓవర్ 30 బిలో ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఓకే, సో నో మోర్ వర్క్ ఫర్ హోమ్ అండి, నో మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో మనం ఆఫీసెస్ కి వెళ్ళి మన పనులు మనం చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత స్కూల్స్, ఓకే, థియేటర్స్, ఓకే, మాల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ఓకే, సో వీటి మీద బ్యాన్ ఉండదు. ఓకే, సో అండ్ బయింగ్ కూడా, ఓకే, మన బయింగ్ మనకి ఎఫ్ఐఐస్ కానివ్వండి లేకపోతే ఎఫ్పిఐస్ కానివ్వండి వీళ్ళు కూడా బయింగ్ చేస్తారు. ఓకే, సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతారు. ఓకే, సో ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ రివైవల్. మీరు ఇలాంటి సైన్స్ ఆఫ్ రివైవల్ వచ్చినప్పుడు ఇంకా హ్యూజ్ అమౌంట్స్ తో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. బట్ మెయిన్ ఫోకస్, మన ఫోకస్ అంతా దీనిపైన ఉండాలి. అండ్ ఈ టైంలో మనకి మంచి కంపెనీస్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగి అవి కనుక అట్రాక్టివ్ వాల్యుయేషన్స్, చీప్ వాల్యుయేషన్, డెడ్ చీప్ వాల్యుయేషన్స్ వచ్చి మంచి టెక్నికల్ డిమాండ్ జోన్స్ లో వస్తే కనుక వాటిల్ని వదలకండి. ఓకే, సో బ్రాడ్ గా దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్ ఐ విల్ ఫాలో అండి. ఈ ఫ్రేమ్ వర్క్ నేను ఫాలో అవుతాను. అండ్ మీకు నేను టెక్నికల్ గా కూడా పిక్చర్ చూపించాను, పాస్ట్ డేటాని యూస్ చేసి మీరు కొద్దిగా పాజిటివిటీ, మీలోకి కొద్దిగా పాజిటివిటీ రావడానికి, పాజిటివ్ గా థింగ్స్ చూడటానికి. ఓకే, సో అండ్ మెయిన్ ఇంకొక సజెషన్ అండి, మీరు ఈ కరోనా వైరస్ ని వ్యాప్తి చెందకుండా ఎలాంటి సూచనలు అవన్నీ కూడా ఫాలో అవ్వండి. WHO, ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క సూచనలు ఫాలో అవ్వండి. అండ్ దుష్ప్రచారాలు చేయకండి. వాట్సాప్ ఫార్వర్డ్స్ అవన్నీ కూడా నమ్మకండి. ఓకే, దుష్ప్రచారాలకి దూరంగా ఉండండి. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే WHO నుంచి చూడండి. ఓకే, సో అదండి, సో దుష్ప్రచారాలు మాత్రం చేయకండి. అండ్ స్టే హోమ్, వీలైనంత వరకు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని బయటికి తీసుకెళ్ళకండి. ఒక
కుటుంబంలో ఎవరైనా పెద్ద ఉండి ఉంటే కనుక కుటుంబంలో ఒకరు మాత్రం వెళ్ళి బయట గ్రోసరీస్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, వాటి పనుల కోసం మాత్రం మీరు వెళ్ళండి. ఓకే, సో ఎంత సాధ్యంగా ఇంకొకళ్ళ కాంటాక్ట్స్ని, ఇంకొక కాంటాక్ట్ బయట వాళ్ళతో కాంటాక్ట్స్ మనం అంటే కాంటాక్ట్ రాకండి. ఓకే, హ్యాండ్ షేక్స్ కానివ్వండి, కౌగిలించుకోవటం కానివ్వండి, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇవన్నీ ఫాలో అయితే కనుక డెఫినెట్లీ మనం వీటిల్ని కంట్రోల్ చేయొచ్చు, ఈ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు అని నా నమ్మకం అండి. ఓకే, సో బ్రాడ్గా నేను చెప్పాలనుకున్నది కంప్లీట్ చేశానండి. సో ఓల్డ్ బయింగ్ ఫిలాసఫీని ఫాలో అవ్వండి, అవాయిడ్ ప్యానిక్ సెల్లింగ్, గుడ్ సెల్లింగ్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం ఫాలో అయిన ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ నాలెడ్జెస్ని యూస్ చేసుకొని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అండ్ అవంతా కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఆ తర్వాత మనం టెక్నికల్ డేటాని నేను మీకు ప్రజెంట్ చేశాను, ఆ తర్వాత సైన్స్ ఆఫ్ రివైవల్ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఓకే, సో ఈ సైన్స్ ఆఫ్ రివైవల్ మనకు కనిపిస్తే కనుక దెన్ మార్కెట్స్లో కూడా కొంచెం మూమెంట్స్ అనేవి వస్తాయి. సో అండ్ యూ కెన్ కంటిన్యూ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సిప్స్ని స్టాప్ చేయకండి, లెట్ ద సిప్స్ రన్. ఓకే, అవాయిడ్ ప్యానిక్ సెల్లింగ్. బయింగ్ గురించి నేను చెప్పలేదు, ఈజ్ అప్ టు యూ. ఓకే, సో ఇక్కడ నుంచి లోవర్ లెవెల్స్ వస్తాయి అంటే మేబీ రావచ్చు. ఓకే, సో బయింగ్ అనేది స్టాగర్డ్ బయింగ్ మెథడ్ ఫాలో అవ్వండి, ప్యానిక్ సెల్లింగ్ చేయకండి. ఓకే, సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ గురించి. అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ నాకు మీ కామెంట్స్ చెప్పండి. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే సేఫ్, జై హింద్.